డు నాట్ లెట్ సర్కమ్స్టెన్సెస్ కెన్ కంట్రోల్ యూ, సర్కమ్స్టెన్సెస్ కెన్ చేంజ్. ఈరోజు మన పాడ్కాస్ట్ స్త్రీ సమాజం తన యొక్క పరిస్థితుల గురించి, అలాగే స్త్రీ తన యొక్క మౌలిక సాధనాల గురించి. స్త్రీల మీద ప్రపంచానికి ఇంత అపనమ్మకం కనుకనే స్త్రీని శీలం విషయమై డ్యామ్ను చేయడము, గాయం చేయడము ఇంత లాభం కనుకనే స్త్రీ శీలం తన సొమ్మని పురుషులు అనుకోవడం వలనే స్త్రీని శిక్షించి అధికారం పొందడం, ప్రతి పురుషుడికి ఉండటం వలనే స్త్రీ ఇంత మోసగత్తె, అబద్ధాలు చెప్పే ఆమె అని తన జీవితం అంతా నటిస్తుంది. ఎందుకంటే పరిస్థితులకు ఎదురీత లేనివాడు ఎక్కడో సంఘంతోనో ప్రజలతోనో విరోధం కల్పించుకోనివాడు గొప్ప కళను సృష్టించలేడు. స్త్రీ ఎప్పుడు కూడా సంఘంతో పోరాడుతూనే ఉంది తన నిత్య జీవితంలో. ఉమెన్ తన జీవితాన్ని తమ సొంత శ్రమ వల్ల విజయవంతం చేసుకున్న భరించరాని మనుషుల్ని చూడటం కష్టమైపోయింది. బయటికి చాలా పాలిష్డ్ అంటే పెద్ద మనుషులే, కానీ వాళ్ళ దుర్మార్గం భార్యల మీద, పిల్లల మీద, వారి మీద ఆధారపడే వారి మీద, యాచించుకు వచ్చిన మనుషుల మీద కనపడుతుంది. ఇది ఖచ్చితంగా సమాజంలో ఒక కీడు అనే సంకేతాన్ని తెలుపుతుంది ఇప్పటికీ స్త్రీ సమాజంలో నా దృష్టిలో. ఎస్, చెయ్యగానే చేసింది సిగ్గుపడి దాచుకోవాలని స్త్రీ స్వభావం, చెయ్యగానే చేసింది గర్వంగా చాటుకోవాలని పురుష స్వభావం. ఇదెక్కడ ఆధిక్యం, ఇదెక్కడ న్యాయం? అది ఎదురు తిరిగే స్త్రీలని కించపరిచి తొక్కేస్తుంది ఈ సమాజం. ఎస్, చిన్నతనం నుంచే ఒక మనిషి ఒక అభిప్రాయంతో పెరిగితే ఆ అభిప్రాయం అతనికి సుఖాన్ని తృప్తిని ఇస్తూ ఉంటే ఎంత వాదించి బోధించి అతన్ని దానికి విరుద్ధమని మన అభిప్రాయంలోకి తీసుకురావడం కష్టమైపోయింది, మార్చలేకపోతున్నాం. అందువలనే దేవుడు ఉండటానికి వీల్లేదని ఎంత గొప్ప తర్కం వల్ల రూఢి చేసినా కదలరు మనుషులు. దేవుడు లేడనుకోవడం వాళ్ళకి లాభం కనబరుస్తుంది ఈ సమాజం. కానీ దేవుడు ఉన్నాడనే వాళ్ళే ఎక్కువ కాబట్టి స్త్రీ సమాజాన్ని కూడా దేవుడు కూడా సృష్టించలేకపోతున్నాడు మంచిగా. అవసరమై కావాల్సిన వాటికి ఏడవకుండా ఉండడం చాలా కష్టం, కానీ ముప్పాతిక ప్రపంచంలో దుఃఖం అవసరం లేని వాటికి ఏడవడం వలన కలుగుతుంది ఈ సమాజంలో స్త్రీకి కొద్దిగానే గౌరవం. చలం ఈ మాట అంటాడు, ఒకరోజు ఒకరు నాకెంతో ఆప్యాయంగా ఇచ్చిన మల్లె మొగ్గని వదలలేక జేబులో వేసుకుని మర్చిపోయాను. సాయంత్రం కాలవగట్టు దగ్గర మల్లెపూల వాసన వేసి చుట్టూ వెతికాను తోటలో. చివరికి నా జేబులో గుర్తుపెట్టి చూస్తే పెద్దదిగా విచ్చుకుని నా వేళ్లను పలకరించింది నా జేబులో మరిచిన నా మల్లె మొగ్గ. కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. తన పట్ల ఎంత నిర్దయంగా వ్యవహరించానో నాకు తెలిసింది. ఏమీ నచ్చుకోక విచ్చుకొని పరిమళాలు వెదజల్లించి ఆ చిన్ని పువ్వు దాని ముందు నేనేం గొప్ప అనే ఫీలింగ్ కలిగింది. ఇదే స్త్రీ యొక్క జీవితం అని నా యొక్క ఫీలింగ్. కానీ చలం తన గొప్ప మాటల్లో చెప్పాడు. నిజం, చలం చెప్పిన మాటలు ఇవి, ఎక్కడ చూసినా డబ్బు కక్కుర్తి, కీర్తి బాధ, కామవికారం, నీచత్వం విచ్చలవిడిగా విజృంభించి ఉంది ఆధ్యాత్మిక దేశంలో. అది మారాలి. అది మారితే స్త్రీ సమాజం మారుతుంది. స్త్రీ మొహం కన్నా ఉత్తమమైంది, వాంఛనీయమైంది ఏముందో ఈ లోకంలో తెలుసుకోవాలి. ఆత్మ సామ్రాజ్యం అనేదే ఉంటే అది లేకపోతే స్త్రీ సామ్రాజ్యం ఉంటుంది. ఈ రెండే, ఇంకేమీ లేవు. ఆడది భయపడడంతో చేసే పని ఒకటే, అది మగవాడి ధైర్యం. ఇది ఈ లాజిక్ తెలుసుకున్నంతకాలం స్త్రీ సమాజం అలాగే ఉంటుంది. జీవితం అంటే అనుభవం. గొప్ప అనుభవాల వైపు ప్రయాణించడమే జీవిత లక్ష్యం. అనుభవత, అనుభవత ఈ రెండు వాదులు అంటే అనుభవాల్ని గొప్పగా గాఢంగా తీసుకోగలడం అనేది మన హృదయపు మునితత్వం మీద, స్వేచ్ఛ మీద, నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. అది ఖచ్చితంగా మనం ఈ దేశపు, ఈ సమాజపు, ఈ ప్రపంచపు స్త్రీలకు ఇవ్వాల్సిందే. స్త్రీ మన భార్యగా, మన చెల్లిగా, మన అక్కగా, మన వదినగా ఎన్నో పాత్రలు పోషించి మనం ఇలా ఉండాలి, అలా ఉండాలని చెబితే తన నడవడికలో తన భావాలను వ్యక్తపరుస్తూ మంచిగా ముందుకెళ్తూ సమాజం వైపు
మన కీర్తిని, మన బాధని, మన సుఖాన్ని, మన సంతోషాన్ని, మన దుఃఖాన్ని మోస్తూ ముందుకెళ్తుంది. కానీ తన స్వేచ్ఛని, మన ఆటంకాన్ని తనకిచ్చి, తన స్వేచ్ఛని పక్కన పెట్టి, గౌరవం లేకుండా సమాజంలో కించపరుస్తూ, ఇంకా బానిసగానే ఆ బానిస సంఖ్యలను వేసి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నామనేది నా యొక్క భావం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడే వాళ్ళు ఎంతోమంది, ఇంకా బయటికి రాని స్త్రీలు ఎంతోమంది, ఉద్యోగం కోసం అహిర్నిశలు ఆశపడి కష్టపడి ఉద్యోగం వచ్చాక భర్తల కోరిక మేరకు ఆగిపోయే స్త్రీలు ఎంతోమంది. ఇదేనా మనం ఇచ్చే స్వేచ్ఛ? నువ్వు ఇలాగే ఉండు, నువ్వు అక్కడే ఉండు అని గిరిగీసి గీత గీసి అది ఒక పెద్ద లక్ష్మణ రేఖలాగా భావించి ఆడవాళ్ళని ఆపడం ఎంతవరకు న్యాయం? న్యాయాలు చట్టాలు వాళ్ళకి లేవా? వాళ్ళ మనస్సుల్ని మనం అర్థం చేసుకోలేమా? ఇంకా మగవాడే ఈ సమాజాన్ని ఏలాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనే భావనలో పోవాలి. స్త్రీ కట్టుబాట్లు ఇలాగే ఉన్నాయని ఈ సమాజ స్థితిగతుల్ని మార్చి చెప్పిన కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు ఇంకా రావాలి, పుట్టాలి. కానీ ఆదిలోనే హంసపాద అన్నట్టు స్త్రీ గురించి మాట్లాడే ఫెమినిస్ట్లు మనం తొక్కేస్తున్నాం. అలానే స్త్రీలే గొప్ప అనే భావం నాది కాదు, స్త్రీలతో పాటు పురుషుడు కూడా, పురుషులతో పాటు స్త్రీలు కూడా అనే భావం ఇక్కడికి రావాలి. 50 నేను, 50 తను, 100లో ఇద్దరం సగం అని చెప్పి ఎంతమంది చెబుతున్నారు ఈ పురుష ఆధిక్యత సమాజంలో. కాబట్టి స్త్రీని గౌరవిద్దాం, స్త్రీని ముందుకు తీసుకెళ్దాం, అలాగే మనం కూడా ముందుకెళ్దాం. తప్పులు చెప్దాం, ఒప్పులు మన మీద వేసుకుందాం. తప్పు తనదైతే, ఒకవేళ తనే తప్పు అని తెలిస్తే మన్నించి ఒకసారి గౌరవిద్దాం. నిజంగా తప్పు తనదైతే తనెప్పుడు కూడా మనల్ని కించపరచదు, మన్నించి వెనక్కే వెళ్తుంది. కాబట్టి స్త్రీని అర్థం చేసుకోండి, స్త్రీ మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి, తన మనస్సు యొక్క స్వేచ్ఛను అర్థం చేసుకోండి. అప్పుడు సమాజం ప్రగాడెళ్తుంది, సమాజం ముందుకెళ్తుంది. శాంతిరేఖలతో ప్రతి కుటుంబం ఉవ్విళ్ళారుతూ కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చి పండగ చేసుకుంటుంది. ఇదే నిజమైన పండగ. స్త్రీ స్వేచ్ఛే నిజమైన పండగ. ఇది నా యొక్క భావం.